మెప్మా పరిధిలోని వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న 186 మంది లబ్ధిదారులు పశువుల పోషణ పట్ల అవగాహన కలిగి ఉండాలని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ భాస్కర్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు పశువుల పెంపకం పట్ల పాటించాల్సిన మెలకువలను పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయచంద్ర లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఓ మాధవి, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆపుకోరు అండి, మీరు ఎక్కడ పోయి కొనుక్కున్నారు, పక్కన కొన్నారు, ఆ ఊరు పడతాది ఏది టైము. ఈరోజు ఆత్మకూరులోని పాత మున్సిపల్ హాస్పిటల్ ఆవరణలో చేయూత పథకం కింద మేకలు, బర్రెలు, గొర్రెలు, ఆవులకు సంబంధించి అప్లై చేసుకున్న మొత్తం 186 మందికి గాను చేయూత పథకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు జయచంద్ర గారు మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. వీరికి ఏంటంటే ఎవరైతే లోన్ తీసుకోవడానికి విల్లింగ్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర అంగీకార పత్రాలు తీసుకున్నాము. వారందరి అప్లికేషన్లు కూడా బ్యాంకులకు పంపించి లోన్ తెప్పించడం జరుగుతుంది. వీళ్ళకి ఈ మీటింగ్లో ఏంటంటే మేలుజాతి గొర్రెలు, గేదెలు వాటి సంపం గురించి, దానా గురించి కానీ, తయారు చేసుకోవడం గురించి, ఇన్సూరెన్స్ గురించి, ఇంకా చేయూత స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. వీళ్ళ లోన్కి అంగీకరించిన వారికి బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించడం జరుగుతుంది.